ఈ జాగ్రత్త అవస్థలోని తిరిగేవాడు కేవలుడా లేక జీవుడా అనుకోని? జాగ్రత్త అవస్థలో తిరిగేవాడు ఈ కేవలుడా లేక జీవుడా అనుకోని? అంటే మీరు స్వప్నం గురించి చెప్పారు, తిరిగేవాడు కేవలుడు అంటే కేవలంగా ఉండేవాడు. తిరిగేవాడు కేవలుడు ఎట్ట అవుతాడు? కేవలుడు తిరగటం ఎట్ట తిరుగుతాడు? కాబట్టి కేవలుడు అంటే పరమాత్మ ఏమి చేసేవాడు కాదు, చేయటానికి ఆయనకి దేహం లేదు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ప్రాణాలు లేవు. ఆయనే ప్రాణాలకి ప్రాణమైనటువంటి చైతన్యము, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయనకంటే వేరుగా ఏమీ లేదు. ఉన్నదనుకునేదంతా మన భ్రమ, అజ్ఞానం. కాబట్టి తిరిగేవాడు జీవుడే, మాట్లాడేవాడు జీవుడే, కొట్లాడేవాడు జీవుడే, తన్నుకునేవాడు జీవుడే, తన్నిచ్చుకునేవాడు జీవుడే, అందరు జీవుడే. ఏం అనుమానం అక్కర్లా. ఎందుకనంటే ఇది ఒక కళ, ఈ కళ అనమాట, ఈ ప్రపంచం అంతా ఒక కళ. ఆ కళలో ఈ స్వప్న పురుషుడు లాంటి వాడు, ఈ జీవుడు తిరుగుతూ ఉన్నాడు, ఏదో చేస్తూ ఉన్నాడు. అన్ని అయిపోయిన తర్వాత మనం కనుక మేల్కొన్నాం అనుకోండి, అంతా ఒట్టిదేనని తేరిపోద్ది. ఆ మేల్కొట్టడం అంటే మనం ఆ కేవలంగా ఉండటం, ఆ పరమాత్మగా ఉండటం. పరమాత్మగా ఉంటే అంతా ఒట్టిదే. ఇప్పుడు మనం పరమాత్మగా లేవు, జీవుడిగా ఉన్నాం. అందుకని మనమే తిరుగుతున్నాం, మనమే చేస్తున్నాం, మనమే తింటున్నాం, మనమే ఉంటున్నాం, మనమే పడుకుంటున్నాం, మనమే లేస్తున్నాం. అది అంతా జీవుడే, కేవలుడు కాదు. కేవలుడు అంటే పరమాత్మ, పరమాత్మ అంటే నువ్వే. కానీ నువ్వు పరమాత్మను తెలియకుండా జీవుడిగా ఉంటున్నావు. అది